ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చాడమ్మా. 4 రోజులు ఇక్కడే ఉంటారంటమ్మా. ఆ బస ఏర్పాట్లు, అతిథి మర్యాదలు చూడుకిష్టమ్మా. అప్పుడంటే మనోడికి జిరాక్స్ షాప్ ఉండేది. గంగాధర పుణ్యమా అంటూ అది కాస్త పోయింది. ఇప్పుడు ఖాళీగా గాలి తిరుగుడు తిరుగుతున్నాడు. ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏముంది చెప్పు, ఏమీ లేదు కదా. పైగా గంగాధర కూడా ఈ మధ్య వాణ్ణి విని కొడుతూ పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడని నేను విన్నాను. పర్లేదు, హ్యాపీగా ఉన్నాడు గంగాధర్. నాన్న, అలాగంటావేంటి? నేనేమన్నాను రమేష, ఉన్నమాటేగా అన్నాను. నీకా ఏ పని పాట లేకున్నా శుభ్రంగా 3 పూటలు తిండి పెడుతున్నాం కదా. అలాగే వీళ్ళకు కూడా కూర్చోబెట్టి తిండి పెడతాం. రామ్మా రా. గంగాధరం, వేడి నీళ్ళు ఏమైనా పెట్టమంటావా, స్నానం చేస్తావా? అలా చూస్తావేంటికి ఇష్టమా? ఇంటికి చుట్టాలు వచ్చారు, అది కూడా పని పాటలన్నీ కొడుకు ఫ్రెండు, ఫ్రెండు భార్య. మర్యాదలు ఏకి ఇష్టమ్మా, టీయో కాఫీయో కూల్ డ్రింకో ఇవ్వు. అంటే నానా, వాళ్ళు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు, ఒక్క 4 రోజులు ఉంటారులే నానా. ఏం మాట్లాడుతున్నారా మహేష, 4 రోజులు కాకపోతే 40 రోజులు ఉండమను. ఏనాడైనా నిన్ను తిండి దండగా వెదవ్వా, పనికి మాలిన గాడిద అని తిట్టానా? తిట్టలేదు కదా. వారానికి ఒకసారి చికెన్ పెడుతున్నా, అప్పుడప్పుడు చేపలు మెక్కుతున్నావు. మహా అయితే వీళ్ళు వచ్చినందుకు ఇంకో 2 గ్లాసుల బియ్యం ఎక్కువ అవుతాయి, 4 గ్లాసుల నీళ్లు ఎక్కువ అవుతాయి, 1/2 కిలో చికెన్ ఎక్కువ అవుతుంది, అంతే కదరా.